హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆశ్వి రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు ఈజీగా సింపుల్గా జ్యూసీ జ్యూసీగా ఉండే ఒక లైట్ గ్రేవీ టైప్ ఉండే చికెన్ ఫ్రై అయితే చూపిస్తాను. ఇది చపాతీలోకి అండ్ రసం రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. నార్మల్ రైస్లో కూడా మిక్స్ చేసేసుకొని తినేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా క్విక్గా కూడా అయిపోతుంది అన్నమాట. ఇందులోకి కొద్దిగా లైట్గా ఒక మసాలా మిక్స్ చేస్తే చాలు, టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. అండ్ చపాతీలోకి అయితే మేమైతే తీసుకుని తిన్నామండి, చాలా టేస్టీగా అనిపించింది. అండ్ తప్పకుండా మీకైతే ఈ రెసిపీ అనేది నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ క్షమించండి, ఈ వీడియో వచ్చి నేను శ్రావణ మాసం స్టార్టింగ్కి ముందుగానే ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారేంటి అని అనుకోకండి. అండ్ ఇది ముందుగా తీసిన వీడియో. మేము శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత అయితే చికెన్ అయితే ఏమి ఎక్కువ తినలేదు. సో ముందుగా అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. హాఫ్ కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ దానికి పసుపు, ఉప్పు, మిరపొడి, ధనియాల పొడి అన్నీ కలిపేసుకున్నాను. కలిపేసుకుని నేను ఎప్పుడు తీసుకొచ్చినా మటన్ని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెడతానమాట. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని మనం ముందుగా ఒక కుక్కర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. కుక్కర్లోకి యాడ్ చేసిన తర్వాత చికెన్ అనేది మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతైతే పెట్టేసి విజిల్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసేసుకోవాలన్నమాట. సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక ఎండుమిర్చి, 2 నార్మల్ ఈ చిల్లీ ఉంటుంది కదా, మ్యాంగ్లో చిల్లీ అంటారు, సో దాన్ని ఒక 2 అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే పట్ట, లవంగం మొగ్గ అండ్ సోంపు, కొద్దిగా మిరియాలు, అలాగే అనాస పువ్వు, 2 యాలకులు అండ్ ధనియాలు కొద్దిగా, వీటన్నింటిని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అన్నమాట. సో ఇలా వీటినన్నింటినీ వేసేసుకొని వేయించుకోవాలి. సో నార్మల్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ వరకు వేయించుకుంటే కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుందండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని పక్కన నుంచి వేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద కడాయి పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను, మీరు ఇంకా తక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అయితే 1 కప్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం అయితే ఏం లేదు, మంచిగా మగ్గితే చాలండి కొద్దిగా లైట్గా. అండ్ ఇందులోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో వీటన్నింటిని మనం కలిపేసుకోవాలి. సో 2 మినిట్స్ వరకు కుక్ చేస్తే మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఇందులోకి 1 కప్ వరకు టొమాటోలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే 1 పచ్చిమిర్చిని అయితే చీల్చి వేసుకుంటున్నాను అన్నమాట. సో మీరు ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే ఎక్కువగా వేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు. సో వీటిని వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బాగా కలుపుతున్నప్పుడు మనం టొమాటోలు అనేవి మగ్గేంత వరకు కలుపుకోవాలన్నమాట. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి, ఒక్కొక్కసారి మాడిపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమంది మూత పెట్టేసి వదిలేస్తారు, అలా వదలకూడదు అన్నమాట. 2 మినిట్స్ వన్స్ అలాగా కలుపుకుంటూ టొమాటోలు అనేవి మెత్తపడేంత వరకు కుక్ చేసేసుకోవాలి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగ మెత్తగా కుక్ అయిపోతే సరిపోతుందండి, ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. దానిపైన ఉన్న పొట్టు అనేది సపరేట్ అయి వీడిగా వస్తుంటుందన్నమాట. ఈ టైంలో మనం కుక్ చేసి అయితే పెట్టుకున్నాం కదా 2 విజిల్స్ వచ్చేంత వరకు, సో ఆ చికెన్ ముక్కల్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో పట్టి చూస్తే చాలా మెత్తగా ఉడికిపోయిందండి. సో నేను ఇదైతే ఇందులోకి వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. సో కిందన్న మసాలా అంతా మంచిగా పట్టేలాగా ముక్కల్ని అయితే కలుపుకోవాలి. కలుపుకుంటున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే చికెన్ ముక్కలు చిదిరిపోయి చాలా చండాలంగా తయారవుతుంది కర్రీ. సో ఎందుకంటే 2 విజిల్స్ పెట్టాం కదా కాబట్టి. అండ్ మెల్లగా కలుపుతుంటే, సో చూసారా ఇలాగ అందులో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి మంచిగా కర్రీ కన్సిస్టెన్సీ అయితే వస్తుందన్నమాట. సో ఇలా కొద్దిగా కర్రీ కన్సిస్టెన్సీ టైప్ ఉండేటట్టు కావాలి అనుకున్న వాళ్ళు అలాగే దించేసుకోవచ్చు. అలా లేదు కంప్లీట్గా డ్రై అయ్యి ఫ్రై టైప్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువగా కూడా మసాలా అంతా ఎగిరిపోయేంత వరకు కూడా వెయిట్ చేయొచ్చు అన్నమాట. సో నేనైతే ఈ స్టేజ్లోని మసాలా పౌడర్ని ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని అయితే వేసేసుకుని 2 to 3 మినిట్స్ వరకు కుక్ అవ్వనిచ్చి కొత్తిమీర లీఫ్స్తో గార్నిష్ చేసి తీసేసాను అన్నమాట.
చాలా టేస్టీగా అయితే యమ్మీగా అయితే కుదిరిందండి. అండ్ నేనైతే చపాతీలోకి అండ్ అలాగే రైస్లోకి తిన్నాను, చాలా బాగుంది అనిపించింది. అండ్ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. సో దట్ నోటిఫికేషన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. నేను ఏ కొత్త రెసిపీ పోస్ట్ చేసినా ఈజీగా చూసేయచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.